అన్నది అదే జరగడం లేదు కదా. ఇప్పుడు మా ఈఎన్సీ ఉన్నారు, మీరు బ్యాగ్స్ కావాలని చెప్పారు. ఇప్పుడు ఒక బ్యాగ్ ఇవ్వలేదు. ఈఎన్సీ అడిగారు మీకు లేదు. ఆర్ఎండ్ సింగిల్ బ్యాగ్ కూడా ఇవ్వలేదు. మొత్తం వర్క్స్ అన్నాయి. నేషనల్ జియో ఇష్యూ చేద్దాం. ఆ జియో ప్రకారంగా ఏ డిపార్ట్మెంట్ పోస్టులు లేకుండా మీరు ఇవ్వాలి. ఆఫీసర్స్ కూడా పోస్టులు పర్సూ చేస్తారు. ఎలా చేయాలి అక్కడ? గవర్నమెంట్ షుడ్ ప్లేస్ అన్ ఆర్డర్ సార్. వీ నీడ్ అ సో హౌసింగ్ లో ఈఎన్సీ ఉంటాడు, సిఇఓ ఉంటాడు. మీరు ఎండెంట్ పెడితే వాళ్ళు ఇస్తారు. ఆర్ఎండ్బి ఓన్లీ ఆర్ఎండ్బి వస్తే ఆర్ఎండ్బి ఏపీ ఓన్లీ 230 సార్. ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ టు ఫార్వర్డ్ టు 260 మనం డిసైడ్ చేసుకుంటాం. అట్లా ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా తగ్గిస్తారు, ఏంటి మీ ప్రభావం? సార్ ఇఫ్ ఐ కెన్ జస్ట్ directly translated into almost 16 rupees impact on costing itself back per bag. And similarly the chip sir, there are some which have happened over the last 6 months, sir. So there is an increase in coal costing to the extent of 2 crores Anganwadi and housing 230 is some, sir. టెండెన్సీ కరెక్ట్ చేసి ఇస్తాము. ప్లీజ్ క్లియర్ ఇట్ విత్ రిపోర్ట్. 3 నెలలుగా ఈ రాష్ట్రంలో సిమెంట్ ధరలు చాలా ఎక్కువ పెరగడం వల్ల ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని ఒక కమిటీని ఏర్పాటు చేసి సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిపించి, అదేవిధంగా బిల్డర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ కూడా పిలిపించి ఏ రకంగా ఉన్నాయి, దాన్ని ఏ రకంగా రెగ్యులేట్ చేయాలా, ఎందుకు ఈ రకంగా పెంచారనే దానిపైన ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కూడా సిమెంట్ కంపెనీస్ రావడం జరిగింది. ఇండియా సిమెంట్స్ కానీ, అదేవిధంగా భారతీయ సిమెంట్స్ కానీ, అదేవిధంగా మెడ్రాస్ సిమెంట్స్ కానీ, ఇటువంటి సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా వచ్చాయి. అంటే ఈ సిమెంట్ కంపెనీస్ ఎందువల్ల పెంచారనే దానిపైన ఇప్పుడు మాట్లాడిన సందర్భాన్ని బట్టి చూస్తే వాళ్ళు చెప్పినటువంటి దాన్ని బట్టి కొంతవరకు మేము ధరలు పెంచడం లేదు అనేటువంటి కన్ఫ్యూషన్గా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఫామ్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ప్రభుత్వం నోటీస్ తీసుకురావడం జరిగింది. సీఫామ్కి సంబంధించి ప్రభుత్వం క్లియర్ కట్గా జిఎస్టీ వచ్చే లోపలనే జూన్ ఆఖరి నాటికి, అంటే 30వ తేదీ జూన్ వరకు కూడా ఖచ్చితంగా కూడా సీఫాము మీరు అలౌ చేస్తారు. ఖచ్చితంగా సీఫామ్ ద్వారా అయితే మీకు 2% ట్యాక్స్ వస్తాయి, 12% ట్యాక్స్ మిగులుతుంది అనే దానిపైన కూడా చెప్పిన వెంటనే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్లియర్ కట్గా అధికారులకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. జూన్ 30 దాకా కూడా సీఫామ్ కరెక్ట్గా కూడా తీసుకొని మీరు చేయాలా అని చెప్పి కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ఇక్కడి నుంచి పంపించడం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా దాదాపు ఈరోజు 370 నుంచి 390 దాకా కూడా రేట్లు ఉన్నాయి. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే 320-330 మేము చెప్తున్నామంటే దానికి సంబంధించి మా కుటుంబరావు గారు కూడా మేము సపరేట్గా కూడా డీలర్స్లో ఎక్కువ ఉన్నాయా, లేదంటే వీళ్ళు ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి రేటు డిఫరెన్స్ ఉందా అనే దానిపైన కూడా ఒక సర్వే కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సిమెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి డీలర్స్ యొక్క నెంబర్స్ కానీ వాళ్ళ అడ్రస్లు కానీ ఇమీడియట్గా మాకు ఇవ్వండి. మేము మా ఏజెన్సీ ద్వారా కూడా ఏ రకంగా రేట్లు అక్కడ ఉన్నాయనేది కూడా మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా, సిమెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు, మాకు 2 రోజులు సమయం ఇవ్వండి, 2 రోజుల్లో మేము కూడా మాట్లాడుకొని వస్తాము, ఖచ్చితంగా కూడా మా సైడ్ నుంచి మేము తగ్గిస్తామని చెప్పడం జరిగింది. ఇటు సీఫామ్కి సంబంధించి ట్యాక్స్ పరంగా కూడా ప్రభుత్వం కొంత నష్టపోయినా మేము ఖచ్చితంగా కూడా ప్రజలకు, అంటే ఏదైతే ఈరోజు సిమెంట్ ద్వారా గవర్నమెంట్కి అయితే క్లియర్ కట్గా గతంలో ఏ రేట్లు అయితే వాళ్ళు అగ్రిమెంట్లో ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే వాళ్ళు ఇస్తామని కూడా ఇప్పుడు కమిట్ కావడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటుకి సంబంధించి అటు క్రెడాక్ కానీ మరి పబ్లిక్లో వాళ్ళు సేల్స్కి సంబంధించి కానీ ఆ రేట్లు కూడా రెగ్యులేట్ చేయాలా, ఎక్కువ రేట్లు పెంచకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదని ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్గా చెప్పారు. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కొంత ట్యాక్స్ మాకు నష్టమైనా మేము భరిస్తాము, ఖచ్చితంగా రేట్లు తగ్గించాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన. అదేవిధంగా మీ పరంగా కూడా మీరు పెంచారు కాబట్టి మీరు ఎంతవరకు తగ్గిస్తారనే దానిపైన
రెండు రోజుల్లో మేము కూడా మీరెంత తగ్గిస్తారో అంత మేము కూడా తగ్గిస్తామని చెప్పి వాళ్ళు ఒప్పుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కూడా బిల్డర్స్ని కూడా తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పేది కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఇవ్వాల్సి ఉంది, అది కూడా ఈరోజు రేపటి లోపల మాకు ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా కూడా ఈ ఇప్పుడుండేటువంటి రేట్ల పైన ఖచ్చితంగా తగ్గించి ఇవ్వడానికి క్లియర్ కట్గా ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు రోజుల తర్వాత 27వ తేదీ సాయంత్రం 3 గంటలకు కూడా ఈ మీటింగ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి సమావేశం కానున్నాం. ఆ రోజు ఖచ్చితంగా కూడా దానిపైన ఒక క్లారిటీ తీసుకొని ఏ రేట్ ఇస్తామనేది నిర్ణయం చెప్పడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రెండు పార్ట్లు, ఒకటి గవర్నమెంట్ పనులు, రెండు బిల్డర్స్ ప్రైవేట్గా అవసరం ఉన్నటువంటి వ్యక్తులకి ఒకవైపు ఇవ్వాలి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికి కూడా ఒక డెసిషన్ గతంలో తీసుకున్నాం. పంచాయతీరాజ్ వర్క్స్ కానీ, అంగన్వాడీ వర్క్స్ కానీ, హౌసింగ్ వర్క్స్ కానీ 230 రూపాయలకి ఒక పైసా కూడా పెంచడానికి వీల్లేదు. గవర్నమెంట్కి ఎంత అవసరం ఉంటే అంత సప్లై చేయడానికి అంగీకరించారు. అందులో సెకండ్ ఒపీనియన్ లేదు. ఆర్ఎన్బి వర్క్స్కి ఇప్పుడు ఇవ్వటం లేదు. మేము చెప్పాం రాష్ట్రం మొత్తం మీద ఆర్ఎన్బి వర్క్స్కి ఎంత అయితే అవసరం ఉందో ఇండెంట్ ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మా ఇండస్ట్రీ సెక్రటరీకి ఇస్తే 240 రూపాయలు చొప్పున ఆర్ఎన్బి వర్క్స్కి ఇమ్మని చెప్పాం, దానికి కూడా ఒప్పుకున్నారు. దాంతోపాటుగా మనకు ప్రెస్టేజియస్ ప్రాజెక్టు పోలవరం డైరెక్ట్ కాంట్రాక్టర్కి 250 రూపాయలకి ఇమ్మని చెప్పాం. ఈ మూడు గవర్నమెంట్కి అవసరమైనటువంటి సిమెంట్ ఇవ్వడానికి అందులో సెకండ్ ఒపీనియన్లే గతంలో ఏ నిర్ణయం తీసుకున్నామో దానికి కట్టుబడి ఉండి ముందుకెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో ఒకేసారి హైప్ జరిగింది. బిఫోర్ ఈ లారీ స్ట్రైకు 310 రూపాయలు ఉండేది. ఎక్కడ చూసినా సరే 310 రూపాయలకు సిమెంట్ బస్తా దొరికేది. అంటే మనకి గవర్నమెంట్ స్ట్రైకు లారీలు స్ట్రైక్ కాకముందు, స్ట్రైక్ అయిన తర్వాత ఒకేసారి విపరీతంగా పెరిగింది. ఈరోజు మార్కెట్ చూసుకుంటే 380-390 రూపాయలు ఉంది. అంటే ఒక బస్తా మీద 20-25 రోజుల్లో సుమారు 60-70 రూపాయలు ఒకేసారి హైప్ చేశారు. అందులో కొంత కన్ఫ్యూజ్ ఉంది. మేమైతే తక్కువకే ఇస్తున్నాం, కానీ ఎందుకో మరి జిల్లాల్లో ఎక్కువ ఉందని చెప్పంటే, మేము వెంటనే ఎవరైతే హోల్సేల్ డీలర్స్ ఉన్నారో వారందరికీ కూడా మా కాల్ సెంటర్, మా కుటుంబరావు గారు కాల్ సెంటర్ ద్వారా పబ్లిక్ ఒపీనియన్ అండ్ వారి డీలర్స్ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని, మరి కంపెనీస్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి సిమెంట్ని వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారా, కంపెనీ వాళ్ళు ఎక్కువ అమ్ముతున్నారా అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. కాల్ సెంటర్ ద్వారా వితిన్ 24 hours to 48 hours ఆ ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తాం. ఈరోజు మా డిస్కషన్లో వచ్చింది ఏమిటంటే, వాళ్ళు కావాలని చెప్పి రేపు మనకి July 1st నుంచి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మనం సి ఫార్మ్స్ కానీ ఒకవేళ మనం ఇస్తే వారు తప్పనిసరిగా ఆ ట్యాక్స్ రిడక్షన్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు సి ఫార్మ్స్ ఈరోజు మీరు తీసుకోవడం లేదు కాబట్టి మేము రేట్ పెంచుతున్నాం. సి ఫార్మ్స్ ఇప్పుడు తీసుకుంటే చివరి దశలో ఉన్నాం కాబట్టి మాకు రిఫండ్ రాదని చెప్పి ఒక చిన్న మెలికి పెట్టారు. అసలు దానికి సంబంధమే లేదు. సి ఫార్మ్స్ వన్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన తర్వాత అది మీకు సంబంధమే లేదు, అది గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి దాని మీద కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము స్పష్టంగా అవసరం ఉంటే 60-70 కోట్ల రూపాయలు నష్టమైనా సరే మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల గురించి మీరు కూడా, మేము ఎంతైతే ఈ సి ఫార్మ్స్ ద్వారా నష్టపోతామో మీరు కూడా మీ కాన్స్టెంట్ ప్రైస్లో అంత తగ్గించి మీరు మనం కలిసి తగ్గించవలసినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పాం, గట్టిగా చెప్పాం. ఇన్ కేసు రేపు 27వ తారీఖున వాళ్ళు ఒప్పుకోకపోతే గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి రాయితీలు అన్నీ కూడా ఆపడానికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదని ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ అన్నింటికీ మేము ఇస్తున్నాం, బిల్డర్స్కి పెంచుకుంటే తప్పేం, బిల్డర్స్ పెరిగితే ఎవరి మీద పడుతుంది, బిల్డర్స్ ఇంటారు మళ్ళీ కొనుగోలుదారుడి మీద వేస్తారు, కొనుగోలుదారుడు ఎవరు, మళ్ళీ సామాన్య ప్రజలే కొనుగోలుదారులు. కాబట్టి మొత్తం ఫైనల్గా ప్రజల మీద భారం పడుతుంది. దీనివల్ల చాలా అప్రూవల్ వచ్చింది. ప్రజలందరూ కూడా చాలా వరకు సిమెంట్ రోడ్లు ఒకే నెలలో ఎంత పెరగడమేనని బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారు గ్రహించి చాలా సీరియస్గా ఈ ఇష్యూని తీసుకోమని చెప్పారు. మేము కూడా సీరియస్గా తీసుకొని వార్న్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు 27వ తారీఖుకి మేము సి ఫార్మ్స్ వల్ల మేము ఎంత అయితే రాయితీ ఇస్తున్నాం, మీరు దానికి సమానంగా రాయితీ ఇచ్చి మీరు మేము కలిసి ఒక 60 రూపాయలు తక్కువ లేకుండా తగ్గించాలని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ ఇండికేషన్ వాళ్ళకి ఇచ్చాం. రేపు వాళ్ళు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తరఫున హామీ ఇస్తున్నాం, వితిన్ 3 డేస్లో సిమెంట్ ధరలని
తగ్గించి సాధారణ స్థితికి రావడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.